ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని శిక్షలు విధించినా మహిళలు చిన్నారులపై మాత్రం అత్యాచారాలు హత్యలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో తల్లి వయసు మహిళతో కామవాంచ తీర్చుకున్నారు యువకులు. అనంతరం మహిళను కాలువలో పడేశారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఘటనపై ప్రత్యేక కథనం. మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు వారిపై దౌర్జన్యాలకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా బురిలంక గ్రామం కడియం నర్సరీలో మహిళపై జరిగిన అత్యాచారం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. తూర్పు గోదావరి జిల్లా బురిలంక గ్రామంలో గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి అత్యంత పాశవికంగా హత్యకు పాల్పడ్డారు. అనంతరం పక్కనే ఉన్న కాల్వలో మృతదేహాన్ని పడేశారు. చొప్పెళ్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం కాల్వలో లభించింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించారు. ఈ రిపోర్టులో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. బురిలంకకు చెందిన యేసులోకి జయప్రసాద్, వెలుబడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా మద్యమత్తులు, ఆమెపై క్రూరంగా లైంగికంగా దాడికి పాల్పడి ఆ తర్వాత హతమార్చారని తేలింది. అయితే బాధిత కుటుంబం ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులుగా తెలుస్తోంది. పొట్టకోటి కోసం బురిలంక గ్రామానికి వచ్చి కడియం నర్సరీలో కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, మానసిక పరిస్థితి బాగాలేని కూతురు ఉంది. గత నెల 15న నర్సరీలో పనులు ముగించుకుని వెళ్తున్న మహిళ తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. కాగా పోస్టుమార్టంలో మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అత్యాచారం సమయంలోనే ఆమె చనిపోయారా లేక కాల్వలో పడేసిన తర్వాత మరణించారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు మహిళా మృతితో బాధిత కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఘటనకు కారకులైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగలేదని గ్రామస్తులు అంటున్నారు. మొదటిసారి ఇలా జరగడంతో పనులకు వెళ్లాలంటే వణుకుతున్నారు 500 మంది కూలీలు. మరోవైపు అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానిక మహిళలు. ఊరి మధ్యలో అందరూ చూస్తుండగానే నిందితులకు ఉరిశిక్ష వెయ్యాలని బురిలంక నర్సరీ మహిళా కూలీలు డిమాండ్ చేస్తున్నారు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వరుస కూలీలుగా పనిచేసుకుంటున్నాం. ఆడ మగ పనిచేసుకుంటామండి. ఆడ మగ పనిచేసుకుని పొలాలంటే వెళ్ళి పొద్దున్న 9 వెళ్ళి సాయంత్రం 6 వస్తామండి. మేము ఇంటికి వచ్చి మా పొట్ట కొరకు మేము వచ్చి ఎక్కడి నుంచి వచ్చి పనిచేసుకుంటున్నామండి. పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకుని మేము పనులకు వెళ్ళి పనులు చేసుకుని వస్తున్నామండి. ఎప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలా జరగలేదండి. ఇప్పుడు ఏంటంటే మన నెల కిందటి నుంచి ఏం జరుగుతుందంటే అండి, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుందండి. కాలకు స్నానానికి వెళ్ళాలన్నా భయం అవుతుంది. మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. మాకు రక్షణ అంటూ లేదండి. మమ్మల్ని ఎవరు కూడా ఏం చేసినా పట్టించుకోరండి. మా మేమంతా ఒకటే అండి. మాదంతా ఒక జిల్లే. ఆవిడది గజపతి జిల్లా, మాది శ్రీకాకుళం జిల్లా అండి. మేము పక్క పక్కనే ఉంటామండి. ఏదో నివసించుకుంటాక పొట్ట కొరకు వచ్చాం. కూలి పని చేసుకుని బతుకుతున్నామండి. ఇప్పుడు ఆవిడ్ని ఎలా చంపారో ఆవిడని అలాగే ఉరిశిక్ష చేసి మా ఎదురుగుండా చెయ్యాలండి. మాకు న్యాయం జరగాలండి. ఆవిడని మాత్రం చంపేయాలండి. చంపేసి మాకు న్యాయం జరగాలండి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలండి. ఆయన ఊర్లో తిరగటం మాత్రం వీల్లేదండి. అత్యాచారం లాంటి భయంకరమైన దారుణమైన ఘటనలు మహిళలకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలపైన, నిర్మానుష్యమైన ప్రాంతాలపైన, రోడ్లపైన పోలీసులు మరింత ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు మహిళలు. గస్తీ పెంచడంతో పాటు నేరస్తులకు కఠిన శిక్షలు వేయడం ద్వారా కొంతమేర మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడే వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు.